ఆదిలాబాద్ జిల్లాలో యాపిల్ సాగు చేయవచ్చని శాస్త్రవేత్తలు తేల్చేశారు. ఇప్పటికే సాగు చేసిన మొక్కలు ఆశాజనకంగా ఎదుగుతుండటంతో పంట సాగుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పంట సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులను ప్రోత్సహిస్తామని ప్రకటించారు. యాపిల్ పోషక విలువలు అత్యంత ఎక్కువగా ఉన్న పండు. ఇది కేవలం కాశ్మీర్లోనో సిమ్లాలోనో పండుతుంది అనుకునేవారు. ఇది నిన్నటి మాట, కానీ ఇప్పుడు దక్షిణ భారతదేశంలోనూ పండించవచ్చని నిరూపితమైంది. దక్షిణ భారతదేశంలో పంట సాగుపై హైదరాబాద్కు చెందిన సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయలాజికల్ శాస్త్రవేత్తలు దీన్ని పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కెరిమెరి ప్రాంతంలో పంట సాగు చేస్తున్నారు. ధనోరా గ్రామానికి చెందిన రైతు బాలాజీ తన వ్యవసాయ క్షేత్రంలో పంట సాగు చేశాడు. ఈ పంటను శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. పంట సాగుపై శాస్త్రవేత్తలు సంతృప్తి చెందారు. యాపిల్ సాగుకు అవసరమైన వాతావరణం ఇక్కడ ఉంది అని ప్రకటించారు. ఇప్పటికే సాగు చేసిన పంట ఆశాజనకంగా ఎదుగుతోంది. దీంతో వచ్చే రోజుల్లో పంట సాగు విస్తీర్ణం పెంచే యోచనలు శాస్త్రవేత్తలు ఉన్నారు. రైతు బాలాజీ 5 ఎకరాల్లో యాపిల్ సాగు చేస్తున్నాడు. నా నోటీస్లో వచ్చింది ఏంటిదంటే, ఇక్కడికి కేంద్ర బాలాజీ గారు ఒక 10 ముక్కలు యాపిల్ తీసుకొచ్చి పెట్టడం జరిగింది అని చెప్పేసి అది ఇన్ఫర్మేషన్ నేను సిసిఎంబికి ఇచ్చినాం. ఎందుకంటే సిసిఎంబిలో డిబిటీ ప్రోగ్రామ్ కింద జెనెటిక్ రీసెర్చ్ కింద వాళ్ళకు ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది. అది సిఎస్ఐఆర్ 800, దాని ద్వారా ఫండ్స్ ఇచ్చేసి మల్టీ లొకేషన్ ట్రయల్స్ తీసుకుంటున్నారు అది యాపిల్స్ మీద. దాని కింద మనకు కూడా కొంచెం ఇక్కడికి మొక్కలు పెట్టడానికి బాగానే ఉంటుంది సార్ అని చెప్పేసి సార్ వాళ్ళు నోటీస్ తీసుకొచ్చేస్తే, నా యొక్క ఉన్న 5 ఎకరాల భూమిలో వ్యవసాయ శాఖ అధికారులు శాస్త్రవేత్తలు వచ్చి పరిశీలించారు. ఈ భూమి యాపిల్ చెట్టుకు అనుకూలంగా ఉందని, సాగు చేయవచ్చని నాకు శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తున్నారు. నేను వచ్చే ఏప్రిల్లో 50 యాపిల్ మొక్కలను పెట్టుతున్నాను. వ్యవసాయ శాఖ అధికారులు సహకరిస్తే ఇంకా ఎక్కువ కూడా సాధించి పెట్టుకోగలుగుతానని అనుకుంటున్నాను. ఈ పంటను పరిశీలించాక మండలంలో యాపిల్ తోటకు అనుకూలమైన వాతావరణం ఉందని తెలిపారు. యాపిల్ సాగుపై ఔత్సాహికులైన రైతులు తమను సంప్రదించవచ్చు అని తెలిపారు. వచ్చే నెల ఏప్రిల్లో మండలంలో రైతులకు 500 యాపిల్ మొక్కలను పంపిణీ చేయడానికి సిద్ధం చేశారు. పంట సాగు చేయాలి అనుకునే రైతులకు ఉద్యానవన శాఖ ద్వారా ప్రోత్సాహం కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో ఆదిలాబాద్ డిస్టిక్ కేరమేరే చుట్టుపక్కల తాలూకాలో టెంపరేచరు సాయిల్ కూడా సూట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ ఎక్కడో మొక్కలు ఇస్తే అవి కొంచెం మంచిగా రాలేదు. సో ఈ ఇయరు సత్తార్ గారి సారథ్యంలో లేదు సార్ మేము చేస్తాము, ఇక్కడ మా రైతులు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అని అంటే మేము ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా చూసి ల్యాండ్ చూసి మా దగ్గర ఏవైతే మొక్కలు ఉన్నాయో ఆ మొక్కలు కూడా వారికి చూపిస్తూ ఇక్కడ కంపల్సరీ వస్తాయి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం తీసుకుందామని మేము ఈనాడు ఇక్కడికి వచ్చడం జరిగింది. ఇదే విధంగా లాస్ట్ 2 సంవత్సరాల కింద కూడా అరకు లోయలో చింతపల్లి, లంబసింగ, అలాగే అరకు ప్లేస్లో వివిధ ట్రైబల్ రైతులకి, అట్లాగే గవర్నమెంట్ రీసెర్చ్ స్టేషన్లో కూడా మొక్కలు ఇచ్చాము. ఇచ్చి వాటి పోషణ చేసి లాస్ట్ ఇయర్ 2వ సంవత్సరంలో కూడా పూత వచ్చి ఖాత కూడా వచ్చింది. సో ఆ విధంగా అది నిర్ధారణ చేసుకున్నా కూడా ఇక్కడ కూడా కంపల్సరీ వస్తుంది అనే ఉద్దేశంతో, అలాగే ఒరిస్సా కోరాపుట్టు ఏదైతే హై ఎలివేటెడ్ ప్లేసు, చిల్లింగ్ టెంపరేచర్ లో చిల్లింగ్ ఉన్నాయి, ఎండాకాలం కూడా మరీ టెంపరేచర్ ఇక్కడంటే కొంచెం ఎక్కువ వెళ్తుంది, మిగతా దాంట్లో 35 డిగ్రీలు దాటి వెళ్ళదు కాబట్టి యాపిల్ కంటిన్యూస్గా గ్రోత్ చేసి మన సౌత్ ఇండియాలోనే అది కాకుండా ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాల్లో కూడా యాపిల్ పండించవచ్చు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ మేము అందరం చేపట్టడం జరిగింది. యాపిల్ అతి శీతల ప్రాంతాల్లో మాత్రమే పండుతోంది. యాపిల్ సాగు అంటే హిమాలయ ప్రాంతాలే గుర్తుకొస్తాయి. అక్కడి చల్లని వాతావరణ పరిస్థితుల్లోనే ఇవి పెరుగుతాయి. ఆదిలాబాద్ జిల్లా కెరమెరి ప్రాంతాన్ని తెలంగాణ అందాల కాశ్మీర్ అంటూ ఉంటారు. ఇప్పుడు హిమపాతాన్ని తలపించే చల్లని వాతావరణం, చలికాలంలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం ఇది. ఇక్కడ వేసవికాలంలో కూడా ఉష్ణోగ్రత 30 డిగ్రీలకు మించదు. ఇలాంటి వాతావరణం యాపిల్ సాగుకు అనువైందిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
బాలాజీ నాటిన మొక్కల పెరుగుదల బాగుండటంతో ఆపిల్ సాగుకు అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇక్కడ ఆపిల్ పండించడంలో విజయం సాధిస్తే ఎకరాకు రైతుకు 5 లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. దీంతో రైతు ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు కనబడుతున్నాయి. హైదరాబాద్ నగరం మరో అంతర్జాతీయ వ్యవసాయ ప్రదర్శనకు వేదిక కానుంది. ఆధునిక టెక్నాలజీ, సమగ్ర వ్యవసాయ విధానాలు నేర్పేందుకు వచ్చే నెలలో అగ్రిహార్చి టెక్ సదస్సు నిర్వహిస్తున్నారు. వ్యవసాయంతో పాటు ఉద్యాన రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతు అనుసరించాల్సిన విధానాలను ఈ వేదిక ద్వారా వివరించనున్నారు. సాగులో ఆధునిక విధానాలు పాటించకపోవడం వల్ల రైతులు అనుకున్న ఫలితాలు సాధించలేకపోతున్నారు. రైతును ఆధునిక మార్గంలో నడిపేందుకు ప్రభుత్వాలు సహా ఈ రంగంలో పనిచేస్తున్న సంస్థలు వివిధ ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా వచ్చే నెలలో హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. అగ్రి హార్టీటెక్ పేరుతో April 22 నుంచి 3 రోజుల పాటు ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. దీనికి హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్ ఇందుకు వేదిక అయింది. ఈ రంగంలో ఉన్న సంస్థలన్నీ కలిసి సదస్సు నిర్వహిస్తున్నాయి. కొత్త యంత్రాల పరిచయం, దేశ విదేశాల ఉత్పత్తుల ప్రదర్శన ద్వారా తెలుగు రైతులను కొత్త పదంలోకి తీసుకువెళ్లే దిశగా ప్రదర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. రైతు అవసరాలు తీర్చే అన్ని రకాల పరికరాలు, విత్తనాలను ఇక్కడ అందుబాటులో ఉంచనున్నారు. ఇలాంటి ప్రదర్శనల ద్వారా తెలుగు రాష్ట్రాల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇలాంటి షోలు గతంలో విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో జరిగేవి. రైతులు అక్కడికి వెళ్లి చూడాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది. అందుకే స్థానికంగా ఏర్పాటు చేశామని ఆగ్రోస్ MD మురళి చెప్తున్నారు. ఇలాంటి ఒక మంచి ఎగ్జిబిషన్ వ్యవసాయానికి సంబంధించి, అలాగే వ్యవసాయానికి సంబంధించిన పరిశ్రమలకు సంబంధించి మన హైదరాబాద్లో పెట్టడం అనేది చాలా చాలా మంచి విషయము. సో మాలాంటి వ్యవసాయంలో ఉన్నటువంటి అధికారులకు కూడా, మా సిబ్బందికి అయితేనేమి, మా ఫార్మర్స్కి అయితేనేమి, అందరికీ కూడా చాలా సూపరినామము. రకరకాల చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులను ఆదేశిస్తున్నారు. దేశంలో నిర్వహించే ఎలాంటి వ్యవసాయ సంబంధ ప్రదర్శన అయినా రైతులకు ఉపయోగపడేలా నిర్వహించాలని పోచారం నిర్వాహకులను కోరారు. వ్యవసాయంలో ఖర్చులు పెరిగి దిగుబడులు తగ్గిన కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ఖర్చులు తగ్గించి లాభాలు పెంచినప్పుడే రైతు ఆనందంగా ఉంటాడని, ఆ దిశగా అందరూ ప్రయత్నించాలని మంత్రి కోరారు. త్వరలోనే హార్టికల్చర్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామన్న మంత్రి ఇందుకు సంబంధించి త్వరలోనే జీవో విడుదల చేస్తామని తెలిపారు. టెక్నాలజీలో రావిరుతున్నటువంటి వ్యక్తులు, రైతులు పాల్గొని కొత్త ఒరవడితో వ్యవసాయం చేయడం, లాభాల దిశలో పంటలు పండించడం మొదలగు అంశాలపైన ఎగ్జిబిషన్లో వాళ్ళు ప్రస్తావిస్తారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో వ్యవసాయం లాభసాటికి కావాలనుకున్నప్పుడు ఈ పాత పద్ధతులను కొంత మనం విడనాడవలసిన అవసరం ఉంది. కొన్ని పాత పంటలను కూడా విడనాడాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం గురించి తెలియజేసేందుకు తెలుగు రాష్ట్రాల్లో అన్ని మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. ఇజ్రాయెల్, నెదర్లాండ్ లాంటి దేశాల్లో వ్యవసాయంలో వినియోగించే అధునాతన టెక్నాలజీని ఈ ఎక్స్పో ద్వారా తెలుగు రైతులకు అందిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. భారీ సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఈ సేంద్రీయ పద్ధతుల గురించి, నూతన వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నామండి. అగ్రికల్చర్, హార్టికల్చరే కాకుండా అలైడ్ ఇండస్ట్రీస్ తో కూడా చాలా కంపెనీస్ వాళ్ళ స్టాల్స్ పెడుతున్నారు. సో దీని ద్వారా ఏంటంటే కొత్త పద్ధతులు తెలుసుకోవడమే కాకుండా వ్యాపార అవకాశాలు, ఇప్పుడు చాలామంది అగ్రికల్చరల్ డీలర్లు కానీ వాళ్ళు బయర్ సెల్లర్ మీట్కి వచ్చి కొత్త సంస్థలతో టైఅప్ చేసి ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ కింద ఉపయోగపడుతుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు హోరాహోరీగా సాగుతున్నాయి. అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. మరికొన్ని గంటల్లో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. రైతు లోకాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు అధికార పక్షం ఆర్భాటంగా చెబుతోంది. మరి బడ్జెట్ కేటాయింపులు ఏ విధంగా ఉండాలి? సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని సంక్షేమం దిశగా తీసుకెళ్లాలంటే ఎలాంటి కేటాయింపులు జరపాలి? అగ్రికల్చర్ బడ్జెట్పై వ్యవసాయ రంగ నిపుణులు ఏమంటున్నారు? స్పెషల్ ఫోకస్.
దేశంలో ఇప్పటికీ 60% మంది వ్యవసాయ రంగాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. గ్రామీణ జనజీవనం అంతా దీనిపైనే ఆధారపడి ఉంది అని చెప్పాలి. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతు ఒకప్పుడు హుందాగా బతికేవాడు. కానీ సాగులో అనుకున్న ఫలితాలు రాక వరుస నష్టాలు, ప్రకృతి విపత్తులతో రైతు కుదేలవుతున్నాడు. అన్నింటికీ మించి గత 4 ఏళ్లుగా ఏర్పడ్డ కరువు పరిస్థితులు సగటు సాగుదారుల్ని కోలుకోకుండా చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ బడ్జెట్ ఏ విధంగా ఉండాలి? ఎలాంటి కేటాయింపులు ఉంటే సాగుదారుణ్ణి కష్టాల నుంచి గట్టెక్కించాలనే అంశంపై లోతైన అధ్యయనం అవసరం. తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు క్రమక్రమంగా ఈ రంగంపై ఉన్న బాధ్యతను తప్పించుకుంటున్నాయి. రైతు అవసరాల్లో ప్రధానమైనవి విత్తనం, ఎరువులు, సాగునీరు, బ్యాంకు రుణాలు, నమ్మకమైన మార్కెటింగ్ వ్యవస్థ. బడ్జెట్ అనగానే కేటాయింపులు, లెక్కలు, అంకెలు ఇవే ప్రధానంగా కనిపిస్తాయి. ఏ విభాగానికి ఎంత కేటాయించారనే దానిపైనే చర్చ జరుగుతోంది. విత్తనం విషయానికొస్తే ఒకప్పుడు రైతులంతా సొంతంగా విత్తనం తయారు చేసుకుని వాడుకునేవారు. హైబ్రిడ్ రకాలు అందుబాటులోకి రావడం, విత్తనం కోసం రైతులు క్రమక్రమంగా మార్కెట్పై ఆధారపడడం కారణంగా రైతు స్థాయిలో విత్తనోత్పత్తి పూర్తిగా కుంటుపడిపోయింది. ముందు రైతు తానే స్వయంగా విత్తనం తయారు చేసుకునే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఆ రకమైన అవగాహనను కల్పించాలి. అన్నింటికీ మించి విత్తనోత్పత్తి చేస్తున్న రైతుల నుంచి విత్తనం కొనుగోలు చేసి కోరిన రైతుకు అవసరమైన సమయానికి నాణ్యమైన విత్తనం సరఫరా చేయాలి. ఇందుకు పటిష్టమైన వ్యవస్థ ఉండాలి. ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయి వరకు అధికార యంత్రాంగం ఎలా ఉండాలనే దానిపై ప్రభుత్వానికి ఒక అవగాహన ఉండాలి. విత్తనోత్పత్తి, సేకరణ, సరఫరా సరిగ్గా ఉంటేనే రైతుకు కావలసిన నాణ్యమైన విత్తనం అందుతోంది. ఈ దిశగా ఆలోచించి కేటాయింపులు జరపాలి. వ్యవసాయం అంటే దాని అనుబంధ రంగాలతో కలిసి ఉంటుంది. పాడి పశుపోషణ, పౌల్ట్రీ, ఫిషరీస్ ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి. కాబట్టి ఒక సమగ్రమైనటువంటి ఇది ఉండాలా. బడ్జెట్ అంటేనే మనం ఏదో బడ్జెట్ అంటేనే మనం జనం మామూలు జనం ఏమనుకుంటారంటే ఏదో అంకెల గారడి, ఇన్కమ్ ఎక్స్పెండిచరు ఇవి రెండే ఉంటాయని అనుకుంటున్నారు. అది చాలా పొరపాటు. బడ్జెట్లు ఎన్నో వస్తున్నాయి, ఎన్నో పోతున్నాయి, కానీ రైతుల పరిస్థితి మాత్రం ఏమాత్రం మారటం లేదు అనేది వాస్తవము. ఈ బడ్జెట్లో మొట్టమొదటి చేయాల్సింది ఏమంటే తెలంగాణ రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్లో రెండు చోట్ల కూడా సెపరేట్ బడ్జెట్, స్పెసిఫిక్ బడ్జెట్ ఫర్ అగ్రికల్చర్ ఉండాలని. అది కేంద్ర ప్రభుత్వంలో కూడా అట్లా ఉండాలని అంటున్నారు. ఈ సెపరేట్ బడ్జెట్ అనేది కర్ణాటకలో, ఛత్తీస్గఢ్లో, ఇతర రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే అమల్లో ఉంది. దీనివల్ల ఏమవుతుంది అంటే రైతులకి ఒక ఫోకస్ వస్తుందన్నమాట, వ్యవసాయానికి ఒక ఫోకస్ వస్తుంది. జనరల్ బడ్జెట్లో కలిపేస్తే ఆ ఫోకస్ ఉండదు. ఇక రెండో అంశం ఎరువులు. సరైన వర్షాలు పడితే ఎరువుల కోసం రైతు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తోంది. కావాల్సిన ఎరువులు అందక సీజన్లో రైతు పడరాని పాట్లు పడుతున్నాడు. దీనికి తోడు రైతులు అవసరానికి మించి ఎరువులు వాడుతున్నారని చాలా నివేదికలు చెబుతున్నాయి. ముందు ఎరువుల వాడకం తగ్గించేందుకు చర్యలు చేపట్టాలి. ఎరువుల వాడకంతో భూములన్నీ నిస్సారమవుతున్న కారణంగా సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలి. అందుకు అవసరమైన కేటాయింపులు జరపాలి. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి ఎరువులను దిగుమతి చేసుకోవడం కంటే స్థానికంగా ఉత్పత్తి దృష్టి సారించాలి. అప్పుడే తక్కువ ధరకు ఎరువులు అందుతాయి. నాణ్యమైన విత్తనం, అవసరానికి ఎరువు ఉన్నప్పుడు రైతుకు కావాల్సింది పెట్టుబడి. రుణాలు ఇస్తున్నాం, మాఫీ చేస్తున్నాం, పావలా వడ్డీకే రుణాలు అని ఘనంగా చెబుతున్న ప్రభుత్వాలు వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేది పరిశీలిస్తుందా అంటే లేదు అనే చెప్పాలి. రైతులందరికీ రుణాలివ్వాలని ఆర్బీఐ నిబంధనలు చెబుతున్నా అమలు కావడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో 20% మందికి కూడా సంస్థాగత రుణాలు అందడం లేదని నివేదికలు చెబుతున్నాయి. అంటే మిగతా రైతులంతా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల మీదే ఆధారపడాల్సి వస్తోంది. ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చి
పంట పండక తిరిగి చెల్లించలేక ఆత్మస్థైర్యం కోల్పోతున్న రైతులు ఆత్మహత్యలకు దగ్గరవుతున్నారు. రైతులందరికీ రుణాలు అందేలా బడ్జెట్ కేటాయింపులు ఉండాలి. ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తం చెల్లించని కారణంగా రైతులకు రుణాలు ఇవ్వడానికి కొర్రీలు పెడుతున్నాయి. ఈ రకమైన కేటాయింపులతో బ్యాంకు నుంచి రైతుకు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. జరిగిపోయిన సంవత్సరం అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్. అన్ని పంటల పరిస్థితి, సాగు ఏరియా గణనీయంగా పడిపోయింది, ఉత్పత్తులు గణనీయంగా పడిపోయినాయి, ధరలు లేకుండా అయిపోయినాయి. అయితే మొన్న గవర్నర్ గారి ప్రసంగంలో చేపల పెంపకంలో 35% వృద్ధి సాధించామని చెప్పి చెప్పారు. ఒక్కటే ప్రశ్నిస్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో చేపల పెంపకంలో ఆంధ్రప్రదేశ్ అనేది ప్రథమ స్థానంలో ఉన్నమాట వాస్తవం. గత 30 సంవత్సరాలుగా ఎవరికి తెలియంతగా శాస్త్రవేత్త కంటే కూడా ఈ రైతు ఎక్కువగా కష్టపడి ఆంధ్రప్రదేశ్కి పేరు తెచ్చాడు. కానీ ఆంధ్రప్రదేశ్లో చేపల పెంపకం దరిదాపుగా కృష్ణానదీ జలాల మీద మాత్రమే ఆధారపడి ఉంది. గోదావరి జిల్లాలో కూడా కృష్ణానదీ జలాల మీద ఆధారపడి ఉంది. ఈ సంవత్సరం మొత్తం సాగునీరు లేక అసలు చేపల చెరువులన్నీ ఎండిపోయి ఇవాళ లీజుదారులు పారిపోతూ ఎక్కడెక్కడ ఉత్పత్తి వెళ్ళిపోయి మైనస్ గ్రోత్లోకి వెళ్ళిపోతే 35% వృద్ధి రేటు సాధించామని చెప్పి మీరు ఎట్లా చెప్పారు? అసలు అది కూడా కాకుండా ఎప్పుడైనా కూడా లైఫ్ స్టాక్లో ఒక డైరీలో కానీ లేదా ఒక చేపల పెంపకంలో కానీ 35% ఒక సంవత్సరానికే వృద్ధి సాధించడం అసలు సాధ్యమా? సో రైతుల చెవుల్లో మీరు గులాబీ పువ్వు కాదు మల్లెపువ్వు తీసేసి కాలీఫ్లవర్ పెట్టే పరిస్థితుల్లో మీరు మాట్లాడుతున్నారు. బడ్జెట్లో సాగునీటి రంగానికి ఎక్కువ మొత్తంలో కేటాయింపులు జరుపుతున్న ప్రభుత్వం దాన్ని వ్యవసాయ రంగ వాటా కింద చూపుతోంది. దీన్ని వ్యవసాయ రంగ నిపుణులు తప్పుబడుతున్నారు. నమ్మకమైన గిట్టుబాటు ధర అందే మార్కెటింగ్ కల్పించడంలో విఫలమవుతున్నాయి. దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. రైతుకు విత్తనం, ఎరువు, బ్యాంకు రుణం ఉంటే కావాల్సింది సాగునీరు. గత 10 ఏళ్ల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో సాగునీటి రంగానికి కేటాయింపులు పెంచుతున్నా సాగునీటి వసతి మాత్రం పెరగడం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పోలవరం లాంటి ప్రాజెక్టులకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. అయితే దీన్ని వ్యవసాయ రంగ కేటాయింపులుగా చూడరాదు. సాగునీరు అనగానే ప్రాజెక్టులు కాదు, బోర్లు, బావులు, చెరువులు, కుంటలు, చిన్న నీటి ప్రాజెక్టులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కౌలు రైతులు ఉన్నారు, కౌలు రైతులకి ఏ విధమైనటువంటి కూడా సపోర్ట్ దొరకడం లేదు. ముఖ్యంగా రుణాల విషయంలో వాళ్ళు రుణాలు ఎందుకు ఇవ్వరంటారంటే వాళ్ళ అతని పేరుతో లేదు కదా భూమి, కాబట్టి ఆయనకి ఎట్లా ఇస్తాము, మేము ఎట్లా వసూలు చేసుకుంటాము అన్నారు. దీనికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక గైడ్లైనే ఇచ్చింది, ఏలాంటి షూరిటీ లేకోకుండా 100,000 ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ కూడాను రుణాలు ఇవ్వాలి. 1,00,000 రూపాయల లోపల రుణాలు ఇవ్వాలి అని ఆర్బీఐ గైడ్లైన్స్ ఉంది. కానీ ఆ గైడ్లైన్స్ ఏనాడు కూడా ఇంప్లిమెంట్ కాలేదు. మరి అంతేకాకుండా వ్యవసాయ రంగానికి, ప్రత్యేకంగా వ్యవసాయ రంగానికి 18% రుణాలు ఇవ్వాలి అని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తున్నారు. 18% ఫర్ ప్రయారిటీ సెక్టర్, ఫర్ అగ్రికల్చర్ సెక్టర్ అని చెప్పి 18%. ఇప్పుడు గత 15-20 ఏళ్ళుగా మనం చూస్తూ ఉంటే ఏనాడు కూడా అది 18% చేరలేదు. సో ఎన్నికల హామీలో చంద్రబాబు నాయుడు గారు రైతుల బేషరతుగా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానన్నారు. సరే, అది ఏ రకంగా మాఫీ జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. ప్రధానంగా ఆయన నోటితో ఆయనే ఈ 5 సంవత్సరాలది కూడా కలుపుకుని 24,000 కోట్లు నేను రుణమాఫీ చేశాను అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇప్పుడు చెల్లించింది రైతులకు 7,200 కోట్లు. రేపు బడ్జెట్లో మరి మిగతా డబ్బులంతా ఎంత కేటాయిస్తారో చూడాలి. ఊరికినే మోసపూర్తి కాదు, అసలు ఆ రకమైన మాఫీనే ఇన్స్టాల్మెంట్స్ మూలంగా రైతాంగానికి వడ్డీ భారం తప్ప అసలేమి తీరట్లేదు. అది వదిలిపెట్టి ఇప్పుడు అసలు బడ్జెట్లో కేటాయింపు 2 ఇన్స్టాల్మెంట్ ఇప్పటికి ఎవరికి కూడా 1 రూపాయి చెల్లించలేదు. ఇప్పుడు ఏదో చెల్లించేస్తామని చెప్పారు, బడ్జెట్లో ఎంత కేటాయిస్తారో వాళ్ళు చూపించాలి. ఇంకొక ప్రధానమైన అంశం, 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు. ముఖ్యమంత్రి గారు అనేక చోట్ల చెప్పారు, ఈ సంవత్సరం తీసుకుంటే వేరుశనగ పంట సో మద్దతు ధర ఏమో 4,030 రూపాయలు ఉంటే 3,600కి 3,700కి రైతులు అమ్ముకున్నారు. ప్రతి విషయం అలా అదే పరిస్థితి, అనేక పంటల విషయంలో అదే పరిస్థితిలో ఉంటే ఎక్కడ కూడా ధరల స్థిరీకరణ నిధి గురించి ఇప్పుడు దాకా 1 రూపాయి కేటాయించలేదు, ఖర్చు పెట్టలేదు. ఈ బడ్జెట్లో అయినా ఆయన చెప్పిన 5,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తారేమో తప్పనిసరిగా చూద్దాం. వీటన్నింటికంటే ముఖ్యమైనది మార్కెటింగ్. రైతుకు నమ్మకమైన మార్కెట్ వ్యవస్థ అందుబాటులో లేక పండించిన పంట విక్రయించుకోవడంలో నష్టపోతున్నాడు. రైతు పండించే పంటకు గిట్టుబాటు అందినప్పుడే రైతు ఆర్థికంగా నిలదొక్కుకోగలడు.
అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని మార్కెట్లలో పటిష్టమైన వ్యవస్థ ఉంది అని ప్రశ్నిస్తే అది పెద్ద క్వశ్చన్ మార్కే అవుతుంది. సరుకుతో మార్కెట్కొచ్చిన రైతుకు న్యాయం జరుగుతుందని భరోసా కల్పించాలి. ఇవన్నీ ఎలా ఉన్నా ముఖ్యంగా రైతుకు సాగుపై భరోసా కలగాలి. నష్టాలు లేని వ్యవస్థను ఏర్పాటు చేయాలి. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి మార్గాలను వివరిస్తూ పెట్టుబడులను తగ్గించాలి. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో అమలు పరచాలి. వీటికి తోడు యంత్ర పరికరాలను కూడా విరివిగా వాడేందుకు అందుబాటులో ఉంచడంతో పాటుగా రాయితీలను పెంచాలి. వీటన్నిటికీ తోడు ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతును ఆధునిక మార్గంలో పయనింపచేస్తూ సాగును లాభసాటిగా మార్చాలి. కొత్త తరం వ్యవసాయ రంగంలోకి వచ్చేలా చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధరలు సరిపోవడం లేదని సాగుదారులు ఆందోళనలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహక ధర ఇవ్వాలని వ్యవసాయ రంగ నిపుణులు సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ ఉద్యాన పరిశోధన విస్తరణ కుంటుపడుతోంది. ఈ వ్యవస్థను బలోపేతం చేయాలి. కొత్త విత్తనాలు లేవు. క్షేత్రస్థాయిలో రైతులకు సలహాలు ఇచ్చే నాదుడే లేడు. ఈ వ్యవస్థను బలోపేతం చేయడానికి కేటాయింపులు జరపాలి. ప్రతిసారి చేప పిల్లలు సరఫరా చేయడం కంటే చేపలను పెంచుకునే మార్గాలు వివరించే దిశగా బడ్జెట్ ఉన్నప్పుడే కేటాయింపులకు సార్థకత ఉంటుంది. అభివృద్ధి పరుగులు పెడుతుంది.